చెప్పండి, ఎలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది రాష్ట్రంలో? సార్, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు, మేము చెప్పేది ఏం లేదు. డెఫినెట్లీగా నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపిఐ ఫామ్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే ప్రభుత్వ పథకాలన్నీ డైరెక్ట్గా ప్రజల వద్దకే బటన్ నొక్కితే చేరుతున్నాయి, అది సంగతి. ఇలా బటన్ నక్కడమే తప్ప ముఖ్యమంత్రి పరిపాలన అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారు. సార్, ముఖ్యమంత్రి గారికి రాజకీయం అనేది, ఆయన రాజకీయాలు కొత్త ఏం కాదు, ఆయన కుటుంబమే రాజకీయాల కుటుంబము. ఒకటి, ఆయనకు ఎంపీ అనుభవం ఉంది, అపోజిషన్ నేతగా అపోజిషన్ లీడర్గా ఆయన ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఉంది, ఇప్పుడు సీఎంగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి రాజకీయంగా పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి ఆయన బాగానే పాలిస్తున్నారు. చెప్పండి ఇంకనే. కానీ మరి ఇప్పుడు జగన్కి మాస్టర్కి సరిగ్గా లేదు, మైండ్ సక్రమంగా పనిచేయట్లేదు అని చెప్పేసి నారా లోకేష్ అంటున్నారు. సార్, వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే టీడీపీ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం కాదు, ప్రజల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి ప్రజలకి ఏం చేయాలనే ఆలోచనలో అయితే మైండ్ బాగానే పనిచేస్తుంది. ఆయన నెక్స్ట్ కూడా ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు, కానీ వీళ్ళకి టీడీపీ వాళ్ళకి కౌంటర్ చేయాలనే ఆలోచన ఆయన లేడు. అది గవర్నమెంట్ నెక్స్ట్ వైఎస్ఆర్సిపిఏ ఫామ్ అయింది సార్, 100%, దాంట్లో సందేహం లేదు. ఇంకా మైనార్టీస్ విషయానికి వస్తే మీరు ముస్లిమ్స్కి అసెంబ్లీ సీట్లు ఎక్కువ ఇచ్చిన స్థానం అయిందే, అది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా అయితే కానీ అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్. సార్, ముఖ్యమంత్రిగా 2019లో కూడా పవన్ గారు కానీ అన్నారు, కానీ అయ్యారుగా, ప్రజలు పట్టం కడతారు ఆయనకి, ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు, ప్రజలు తీర్పిస్తారు, ప్రజలే జగన్ గారిని కోరుకుంటున్నారు. ఇంకా అది సింపుల్ క్వశ్చన్. అది ఇప్పుడు జనసేన గతంలో 2019లో ఎన్ని సీట్లు గెలిచినాయి సార్ చెప్పండి, మీరే. రేపు ఎన్ని సీట్లు గెలిచిద్దో కూడా మీరే అర్థమవుతుందిగా మీకు, మేము చెప్పేది ఏముంది. ఇప్పుడు జగన్ అనే అతను ప్రజాబంధువు, ప్రజల మనిషి. అది ఓకే సార్.